हाई फ्रेंड्स अंदर की गुड मॉर्निंग एससी जीडी स्कोर कार्ड की संबंधी स्कोर कार्ड अच्छे ओपन आलरेडी चूसर को मंद 75% अंदर ओपन को मैं ओपन कावे सो मैं एवर टेक्निकल इश्यू वाल अकाउंट ब्लॉक इला रकरकाल कारण चूपो सो अवी क्लियर सायंत्र स्कोर कार्ड रिलीज़ एक्चुअल निन्ने 6:30 क्लियर चेयरनारा सो अभी क्लियर काले सायंत्र स्कोर कार्ड अने रिलीज़ ट्राई चाहिए मैं ओपन अस चूस इंकोटे एवरते आना ईवेंट एपू कंप्लीट ईवेंट 15 तेदी ना कंप्लीट होती सो तरह मल्ल 16-17 गैप दीकेंटे एवरना पोस्ट पाने वाले मल्ल चांस इवच्छ सो मल्ल वालन सो पद खचिता 16-17 वरक अभी कंप्लीट तरह 20 डेस की पीडीएफ वोलतर एंतम क्वालिफ पेर्ना ले पीडीएफ इस्डो आ पीडीएफ पीडीएफ तरह रिजल्ट अने वस्त रिजल्ट अनेक कष्ट नैक्स्ट मंथ रिजल्ट वे ऐसी इपू डेटे आ डेट एक्सपेक्टेड चपलेम सड़न सड़न का शाक वस्तु आ टाइम वारा मुद्दे अपडेट 100% इंकोटी कटाफ को इपड़े पीएसटी की पीईटी की एद कटाफ दीसो आ कटाफ मल्ल मेडिकल की कटाफ पुता क्वालिफ अने बटी इप्ड ईवेंट एदो 10% 20% मतमे क्वालिफ अवतर अंदर फेल सो अदे विधा उंटे अदे विधा इप्ड 15 इंको 6 रोल वरक चूँ 6 रोल अदे विधा फेल कटाफ मेडिकल की और मार्क 1.5 मार्क अलासारीगु मैं अब जनाल सरपोले मैं नोटिफिकेशन जनाल सरपोते मल्ल सेकंड लिस्ट दीसा सो मेरे एंतमो एम कथ अने चपलेमनमेंट मेरे ईवेंट कंप्लीट तरह अब वाल चूंर यह कैस्ट की एन पोस्ट उतमला मेडिकल 1:2 रेसियो कौर सो दाने बटी सेकंड लिस्ट इवाल वा अने अब आलोचि सो अभी आधार पड़न क्वालिफाई दाने बट उ नैक्स्ट नैक्स्ट मेडिकल अडमिट कार्ड रिलीज़ाई ఏదైతే పీటికి ఎలా అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ అయినాయో మెడికల్ కూడా అదే విధంగా అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ అవుతాయి ఏదైతే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అలాంటివన్నీ ఇప్పటికప్పుడే క్లియర్ చేసుకోండి నేను ప్రతి పార్ట్ గురించి వీడియో అయితే 100% పెడతాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మీకు ఏ ప్రాబ్లం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకుని పెయిన్ ఉందనుకో ఏదో నాకుని ఉందనుకో సార్ నాకు నాకుని పెయిన్ ఉంది సార్ ఏం చేయాలి సార్ అని చెప్పి నువ్వు ఓపీ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి చెప్తారు నిజంగా నీకు నాకుని ఉందా లేదా అని చెప్పి నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది డబ్బులు వేస్ట్ చేసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోండి ఇంకొంతమంది అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్నారు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా కుట్లు ఉన్నా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటున్నారు సో కుట్లు ఉన్నా ఏం కాదు అపెండిక్స్ ఆపరేషన్ జరిగినా కూడా ఏం కాదు అపెండిక్స్ ఆపరేషన్ ఎవరికైతే జరిగిందో బ్లడ్ ప్రెషర్ బీపీ నార్మల్ గా ఉంటే ఏమీ కాదు సో ఇది దీనికి సంబంధించింది సో దీని మళ్ళా నీకు మీరు కంప్లీట్ అవ్వగానే నేను చెప్తాను ఎప్పుడు నోటీస్ వస్తుంది ఏం కథ అని మళ్ళీ మెడికల్ కూడా మీరు ఏం సర్టిఫికెట్ రెడీ చేసుకోవాలో కూడా చెప్తాను సో ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ కార్డ్ మాత్రం ఎవరైతే కాలేజీలు ఇచ్చారో అవన్నీ సర్టిఫికెట్లు ఇప్పుడే తెచ్చుకోండి అప్పటికప్పుడు తెచ్చుకుందామంటే కుదరదు ఆలోపు మీరు ఫీజులు ఒకవేళ పెండింగ్ ఉంటే క్లియర్ చేసేయండి ఇప్పుడే క్లియర్ చేసి మళ్ళీ సర్టిఫికెట్ వెంటనే తీసుకోండి మెడికల్లో కానీ సర్టిఫికెట్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకోటి ఈవెంట్లో ఎవరైతే ఇప్పుడు వెళ్తున్నారో ఖచ్చితంగా థంబ్ ప్రింట్ వేయాలి ఎవరికైనా థంబ్ ప్రింట్ పడకపోతే కాలంలో లెగ్స్లో కూడా వేలు ఉంటాయి కదా ఆ వేలు మీద తంబేస్తారు చేతుల మీద కూడా తంబేస్తారు సో అన్ని దాంట్లో అన్ని వేలు చూసి నీట్గా తంబేయండి మళ్ళీ మెడికల్కి తంబు అంటే మళ్ళీ అక్కడ పనిచేయలేదనుకో మళ్ళీ మీరు విత్ హెల్త్ లిస్ట్లోకి పడిపోతారు సో దాన్ని చూసుకొని జాగ్రత్తగా ఈవెంట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి సో ఇది తర్వాత ఈ అమ్మాయిలకు వచ్చి 11వ తేదీ నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది సో నేను ఖచ్చితంగా ఎవరో ఒకరు అమ్మాయి ఫస్ట్ డే ఎవరికైనా కంప్లీట్ అయితే మాత్రం సో వాళ్ళకి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ సిస్టర్ని నెంబర్ తీసుకొని నేను ఖచ్చితంగా డెమో అది గ్రౌండ్ రివ్యూ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను సో ఇది దీనికి సంబంధించింది ఈ నోటిఫికేషన్ మాత్రం ఏఎస్ఐ నోటిఫికేషను ఏఎస్ఐ స్టేనో మరి ఎస్ఎం నోటిఫికేషన్ చూడండి కొత్తగా వచ్చింది ఇది 254 పోస్టులు సో దాని గురించి నేను ఫుల్ క్లారిటీ కనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు వీడియో చేస్తాను ఇది దీనికి సంబంధించింది సో వెయిట్ చేయండి మీ స్కోర్ కార్డ్ అనేది మీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ జై హింద్.